చిన్న సంఘటన చెప్తాను నాకు తెలంగాణ మీద ప్రేమ అని చెప్పడానికి. ఒకసారి 2009లో అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు అనేక సందర్భాలు చెప్పాను ఈ సంఘటన, ఇంకోసారి మీతో ముందు పంచుకుంటున్నాను. ఇది ఆదిలాబాద్ అక్కడ ఈ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు పార్టీ అప్పటి పార్టీకి సంబంధించి విషయం అక్కడ స్థానిక అభ్యర్థికి క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు నన్ను మారుమూల అడవుల్లోకి ఆహ్వానించారు. కొంతమంది అక్కడ గోండు గిరిజనులు తాండాల దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి మన లిప్ మన భాష రాదు. వాళ్ళకి వాళ్ళు మాట్లాడేది మరాఠీతో కూడిన గోండు భాష ఉంటుంది, కొంచెం మరాఠీ శబ్దానికి దగ్గరగా ఉంటాయి. సో నేను వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాను, కొంత నాకు ఆ మరాఠీ తెలిసిన కొంత అవగాహన ఉంది కాబట్టి, కొన్ని మరాఠీ పదాలు ఆ భాష కొంత అవగాహన ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళ భాష అర్థమవుతుంది నాకు. చాలా విసిరేసిన తాండాలు జనరల్ అక్కడ పోలీసు కూడా వెళ్ళరు, ఎప్పుడైతే గ్రేహౌండ్స్ అలాంటి వాళ్ళు కూడా కొద్దిగా వెళ్ళని ప్రదేశం అది. అలాంటి ప్రదేశాలు నన్ను ఆహ్వానించారు, తీసుకెళ్ళిపోయాను లోపలికి. సో నేను కూడా అట్లా వెళ్ళిపోయాను. నాతో పాటు వచ్చిన సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ కూడా ఒక స్థాయికి వచ్చాక మేము రాము ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అన్నారు. సరే నేను అట్లాగే వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ 4-5 కిలోమీటర్లు తాండాలు ఉన్నాయి, అంటే ఒక 3-4 తాండాలకి ఒకటే ఒక తాండాల మట్టుకే నీళ్ళు ఉన్నాయి. వచ్చిన బావి లాంటిది ఉంది, చేదబావి లాంటిది. సో చేదబావిగా ఇది మన దీని ఏముంటుంది ఇలా చేతి కొడుతుంది హ్యాండ్ పంప్ బోరింగ్ హ్యాండ్ బోరింగ్ పంప్ అంటాం కదా, కొట్టుడు పంపు అంటాం. అలాంటి అలాంటి పదం బెటర్ కదా, కొట్టుడు పంపు. అలాంటి అలాంటి చోట వాళ్ళు చెప్తా ఉన్నారు మా తాండాలు అందరూ వాళ్ళు తాండాల్సి గొడవలు అయిపోతున్నాయి, అది ఇది మాట ఏం కావాలని అడిగాను. అసలు ఒక మేము వచ్చాను కదా, మీరు ఏం కావాలి అంటే మీ ఏమడుగుతారు, మీ డిమాండ్ ఏంటి అని అడిగితే, అంటే మీకు ఏం కావాలని అడిగాను. అడిగితే వాళ్ళు అవి మాట్లాడుతున్న పెద్ద ఆవిడని పట్టుకొచ్చారు. ఆవిడకి ఒక 65-70 ఏళ్ళు ఉంటాయేమో, పుట్టు గుడ్డి కళ్ళు ఆవిడకి లేవు, అసలు కన్ను గుడ్లే లేవు. ఆవిడకి పుట్టి నుంచి అసలు పుట్టడం వల్ల పుట్టారంట ఆవిడ. సో ఆవిడ మాట్లాడతా ఆవిడ అడిగింది ఏంటంటే, ఏమొద్దు హమల పానీ పాయజేలని ఒక మాకు నీళ్లు కావాలని ఆవిడ మరాఠీ శబ్దాలతో కూడిన గోండులో మాట్లాడితే చాలా బలంగా ఉండిపోయింది నాకు. జనరల్ సహజంగా ఎనీ పార్టీ వాళ్ళు ఏమంటారు, పక్కన వచ్చేవాళ్ళం అవి చేస్తాం ఇవి చేస్తాం చెప్పేయండి ముందుకు వెళ్ళిపోదాం అంటారు అంతే. నాకు అది వీళ్ళు చెప్తున్నారు కానీ నాకు మనసుకి ఎక్కలేదు సార్, ఏదో నేను తలవైపు వచ్చేసాను. నెక్స్ట్ డే బెల్లంపల్లిలో చాలామంది అప్పటి పార్టీ నాయకులతో అందరితో కూర్చొని ఏదో ప్రెస్ మీట్ ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఇలా ఒక మినరల్ వాటర్ బాటిల్ పక్కన పెట్టారు. నా పక్కన పెట్టినప్పుడు అది దాహం వేసి తాగుతుంటే నాకు ఆ ముసలావిడ గుర్తొచ్చింది, పెద్ద ఆవిడ. నేను అనుకున్న మనం ఒక 50-60 అక్కడి నుంచి అంత 60-70 కిలోమీటర్లు అనుకున్నాను అంతే. ఒక 70 కిలోమీటర్లు బయటకు వస్తే నేనేమో ఇక్కడ మినరల్ వాటర్ బాటిల్ తాగుతున్నాను, వాళ్ళు నీళ్ళ కోసం పరితపిస్తున్నారు. అక్కడ చాలా బాధ కలిగింది, తాగలేకపోయినా వెంటనే. అందరిలాగే నేను వచ్చేసి చేస్తామని చెప్పి వెళ్ళిపోవాలా లేదా, అలాగే అసలు ఈ ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ వస్తుందా రాదా ఏమని తెలియదు. ఒక మనిషిగా నేను ఏం చేయగలను అనుకున్నా. సో నాకు తెలిసిన ఒక 2-3 ముగ్గురు అక్కడ ఆదిలాబాద్లో కొద్దిమందికి ఫోన్ చేసి, మీరు ఒక ఈ మన బోర్బావి తవ్వే మెషిన్ ఒకటిను అలాగే ఇంకొకటి కొంచెం జియాలజిస్ట్ ఏమైనా పంపించండి, వాటర్ టేబుల్స్ ఉన్నాయా లేదా కనుక్కునే వాళ్ళంటే అక్కడ అప్పుడు కొద్దిమంది మన ఇష్టపడే వాళ్ళు సహకరించి నేను ఖమ్మం వెళ్ళేలోపు ఖమ్మం పర్యటన అయ్యేలోపు ఒక 4-5 రోజుల్లో ఆ తాండాకి వెళ్ళి ఒక జియాలజిస్ట్ వెళ్ళి ఇక్కడ వాటర్ టేబుల్స్ ఉన్నాయని గుర్తించి బోరింగ్ వేసి ఆ బోరింగ్లో నీళ్లు పడ్డాయని చెప్పిన వార్త చాలా ఆనందం కలిగించింది. అంటే ఒక మనిషి విచిత్రంగా, అది నేను ఎవరికి చెప్పలేదు ఆ టైంలో, అది నేను చెప్పుకోవాలని కూడా అనుకోలేదు. అది అంటే నా ఉద్దేశం ఏంటంటే
ఇది నా తృప్తి కోసం చేసుకుంది. ఒక నేను 10 మందికి చెప్పుకోవాలని కూడా కాదు, అదేనంటే నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవడానికి చేసింది. అది నన్ను తర్వాత ఎవరో ఒకసారి 2014లో ఎవరో అడిగారు, పార్టీ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ తాండాలో ఉండేవాళ్ళు మీకు మద్దతు తెలిపారు అని ఎవరు అంటారు, మీకేనంటే వాళ్ళు అడుగుతుంటే మీరు బోరింగ్ పంపించారంట కదా, బోరింగ్ వేయించారంట కదా అంటే నాకు అనిపించింది ఆ రోజున ఒక మంచి పని 10 మందికి ఉపయోగపడే పని చేసి అది మనం చెప్పుకోకపోయినా ఒక గంధం చెట్టు తాలూకు వాసన కొట్టేసిన చెట్టు కొట్టేసిన అట్లా వాసన వస్తుందో, ఒక సుగంధం తాలూకు పరిమళం, ఒక మంచి పని తాలూకు అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరుతుంది. ఒక గంధం తాలూకు ఈ ఎంత సువాసన ఎంత బలంగా చేస్తుందో, అలాగే ఒక మంచి పని తాలూకు ఫలితం కూడా 10 మందికి తెలియజేస్తే మనం చెప్పుకోకర్లేదు, సహజంగా వస్తుంది అది.